हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मन चैनल सुनुनलु एला तैयार चेयालो चूद्दाम स्टोव पैन ओक बानल पेट्टुकोनी अंदुलो मनम ओक गिद्द पोट्टु उन्न मिनपप्पु वेसुकुन्नाम पोट्टु उन्न मिनपप्पु तो चाला बलम उंटुंदी प्रोटीन्स कूडा चाला एक्कुवगा उंटायी पिल्ललकु गानी एवरिकैना चाला हेल्दी फुड अंड दांट्लो कोंचेम हाफ गिद्द वरकु बिय्यं वेसुकुंटाम एंदुकंटे अवि पंट किंद पड़गि मेत्तगा अतुक्कोकुंडा उंटायी दी रू मिक्स मंचिगा बागा वेगेदाका कलुपुकोवाली बेल्लं तीसुकोनी मनं ओक रायतो मंचिगा कोंचें मेत्तगा चेसुकोवाली मरी मेत्तगा कादु कोंचें चिन्न चिन्न गड्डलु उंडेलागा दंचुकोवाली ఇలా దంచుకుంటే చాలు సరిపోతుంది మనం ముందుగా వేపుకున్న మినపప్పు ఈ బియ్యం ఉంది కదా ఇది మిక్సీ జార్లో తీసుకోవాలి దీన్ని ఒకసారి మిక్సీకి వేసుకొని తిప్పుకోవాలి ఇలా లైట్ గా ఇలా పౌడర్ వచ్చేలా తిప్పుకుంటారు కదా మనం దీంట్లో ఫస్ట్ దంచి పెట్టుకున్న ఈ బెల్లం వేయాలి విడిగా కొంతమంది ఏంటంటే పిండి అయిన తర్వాత దాంట్లో బెల్లం కలుపుతారు నేను ఇలా బెల్లం ఒకేసారి మిక్సీకి వేస్తాను దానివల్ల మిక్సీలో బెల్లం ఈ మినపప్పు అనేది బాగా గ్రైండ్ అవుతుంది ఇలా మిక్సీ చేశాక ఇది వస్తుంది దీన్ని ఒక డిస్లో తీసుకోవాలి చూడండి బెల్లం కూడా మిక్సీలో వేయడం వల్ల అసలు ఎక్కడ గడ్డలు గానేది లేదు బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బాణలి పెట్టుకొని ఇప్పుడు ఆ పిండికి తగ్గంతగా నెయ్యిని వేడి చేసుకోవాలి కాస్త సిమ్లో పెట్టుకుందాం ఈ సున్నుండలు చాలా హెల్తీగా చాలా హెల్తీ అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఘీ ఎక్కువ వేయడం వల్ల ఈవినింగ్ టైం లో పిల్లలు మళ్ళీ స్నాక్స్ బాగా అడుగుతుంటారు దానికి మనం బిస్కెట్స్ నూడిల్స్ అలాంటి చేసే బదులు ఇలా మంచి హెల్తీ ఫుడ్ అయినా సున్నుండలు అలాంటివి చేస్తే హెల్తీకి చాలా మంచిది కూడా మంచి బలంగా కూడా ఉంటారు పిల్లలు ఈ బిస్కెట్లు వాటిలో ఏంటంటే మైదా పిండి అవి కలుపుతారు అవి హెల్తీకి అంత మంచిది కాదని మధ్యన చదివాను सो इला सुनुंडल कानी इंट्लो तैयार चेसुकुने पात वंटलु एवैना पिल्लल बट्टि चाला बागा एंजॉय चेस्तारु अंड चाला टेस्टी कूडा उंटायि घी बागा करिगिंदि इप्पुडु स्टोव आफ् चेसुकोनि निंटु नेनु बियम एंदुकु वेसानंटे ఇది ఓన్లీ మినపప్పు కాబట్టి పంటికిందకి అతుక్కుంటాయి అదే బియ్యం గాని కొంచెం వేసామంటే మంచిగా ఉంటుంది పంటికింద అతుక్కువు ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం కాచిన నెయ్యి ఇంట్లో పోసి నెయ్యి ఇలా వేసుకున్నాక ఇలా బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఒకేసారి నెయ్యి పోసేసేయకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మనకి రౌండ్ గా బాల్ లాగా వస్తుందో లేదో చూసుకుందాం చూడండి చాలా మంచిగా వచ్చింది ఘీ అలాగే బాగుంది చూసారా ఫ్రెండ్స్ పిల్లలు ఎంత మంచిగా ఇష్టపడుతున్నారు సున్నలు టేస్టీ టేస్టీ సున్నలు రెడీ అండి ఇప్పుడు మీ పిల్లలు ఇవి తింటే అస్సలు వదలరు చాలా టేస్టీ ఉంటాయి అలాగే దీంట్లో నెయ్యి ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా పెరుగుతుంది చాలా హెల్తీకి కూడా చాలా మంచిది
మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.